కాకినాడ జిల్లాలో డెంగ్యూ బెంబేలెత్తిస్తోంది డెంగ్యూ తో పాటు మలేరియా టైఫాయిడ్ వంటి వైరల్ ఫీవర్లతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు జనాలు ఇప్పటికే గత నెల రోజులుగా డెంగ్యూ తో ప్లేట్లెట్స్ పడిపోయి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేక తిప్పలు పడుతున్నారు వర్షాకాలం వచ్చిందంటే కాకినాడ జిల్లాలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి ఈ ఏడాది ఇప్పటివరకు అధికారికంగా 309 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి అందులో గత నెల రోజుల్లోనే 250కి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది అనధికారికంగా ఈ లెక్కలు 1000కి పైనే ఉంటాయి గ్రామాలు పట్టణాలు అన్న తేడా లేకుండా బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు పరిస్థితి విషమిస్తే కాకినాడ జీజీహెచ్కు వస్తున్నారు బాధితులు గత 10 రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూ బాధితుల తాకిడి పెరిగింది ఇప్పటికే రోగుల సంఖ్య పెరగడంతో 100 బెడ్లతో ప్రత్యేక డెంగ్యూ వార్డును ఏర్పాటు చేశారు అయినా రోగుల తాకిడికి అది ఏమాత్రం సరిపోవడం లేదు దాంతో ఏం చేయలేని సిబ్బంది ఒక్కొక్క బెడ్ పై ఇద్దరు పేషెంట్లను ఉంచుతున్నారు అలాంటి సందర్భాల్లో వారికి ట్రీట్మెంట్ చేయడానికి సెలైన్లు పెట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్లతో పాటు ఉన్న సహాయకులు కూడా ఉండడానికి అవకాశం లేకుండా పోతోంది వీళ్ళకి చిన్న పిల్లలు ఉన్నప్పటికీ వీళ్ళు ఇంట్లో కూర్చుని నెలకి 50,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు ఇంట్లో ఉండి క్యాండిల్ మేకింగ్ బిజినెస్ చేస్తున్నారు మీరు నేర్చుకోవాలా మీరు చేయాలనుకుంటున్నారా ఇంకా ఎందుకు ఎదురు చూస్తారు ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అయ్యన్నారంటే ప్లేట్లెస్ బాబడిపోయామా మీరు నచ్చి ఇక్కడ తీసుకోమన్నారండి ఇక్కడ దిగి వచ్చేసండి ఇక్కడైతే వానస్ అవుతున్నారని చూడటం బ్లడ్లు మాత్రం మంచం కింద నేరుతున్నారండి ఈ టైప్ హాస్పిటల్ పెట్టి మందానికి పెట్టించాలండి ప్రభుత్వం ఇన్నో పథకాలు విడిచి అయ్యి చేస్తున్నారు కానీ సోపలేదండి మా పెద్ద అమ్మాయికి వచ్చిందండి తగ్గిందండి 10 రోజులు ఉంటుండే కానీ మళ్ళీ చిన్న అమ్మాయికి వచ్చిందండి బాగుంది అంటే ఎలా ఉండేది పిల్లలకి పిల్లలకి జ్వరం ఎక్కువగా ఉండేదండి ప్రైవేట్గా సేవిచ్చామండి ఇక్కడ తీసుకెళ్ళమన్నారు తీసుకొచ్చామండి ఇక్కడికి వచ్చాక జ్వరం బాగానే చూస్తున్నారండి జిల్లాలో డెంగ్యూ బాధితుల్లో చిన్నపిల్లలే ఎక్కువగా ఉంటున్నారు జ్వరం తలనొప్పి ఒళ్ళు నొప్పులతో తీవ్ర అలసటకు గురవుతున్నారు కొంతమందిలో ప్లేట్లెట్స్ అప్పటికప్పుడు డౌన్ అయిపోవడంతో ప్రాణాల మీదకు వస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇంట్లో పిల్లల్లో ఒకరికి వచ్చి తగ్గేలోపు మరొకరు డెంగ్యూ బారిన పడుతున్నారు ఆర్థికంగా ఉన్నవాళ్లు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్నప్పటికీ సామాన్యులు రోజుల తరబడి టెస్టుల కోసమే ఎదురు చూస్తున్న దుస్థితి ఫస్ట్ జ్వరం వచ్చింది తర్వాత తగ్గలేదు 2 రోజులు అయింది 2 రోజులు అయితే తగ్గకపోతే ప్రైవేట్గా టెస్ట్ చేయించమన్నారు చేయించాక ఇప్పుడు ఇలా వచ్చి వెంటనే తీసుకెళ్ళిపోమన్నారు సోమవారం వచ్చాం ఇక్కడికి ఇక్కడ అంతా బాగానే చూసుకుంటున్నారు ఇక్కడ రాకముందు నీరసంగా ఉండేది బాగా జ్వరం కట ఉండేదండి నీరసంగా లెగలేకపోయేదాన్ని ఒకవేళ నుంచున్నా పడిపోయేదాన్ని ఇక్కడికి వచ్చాక బాగుంది దోమకాటతో అనేక మంది జ్వరాల బారిన పడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్ట్ రిపోర్ట్లు రోజుల తరబడి రాకపోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకని ముందుగానే ప్రైవేట్ హాస్పిటల్స్కి పరుగులు పెడుతున్నారు ప్రైవేట్ ల్యాబ్ల దగ్గర రక్త పరీక్షల కోసం బారులు తీరుతున్నారు పేషెంట్లు గత కొద్ది రోజులుగా కాకినాడ జీజీహెచ్లో ఓపీతో పాటు పేషెంట్ల జాయినింగ్ సంఖ్య కూడా పెరుగుతోంది ఇద్దరు పేషెంట్లు డిశ్చార్జ్ అవుతుంటే కొత్తగా 4 జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు అడ్మిషన్స్ అనేవి కూడా రోజురోజుకి చాలా తీవ్రంగా పెరుగుతున్నాయి జనరల్గా ఏంటంటే దిస్ ఈజ్ ద సీజన్ ఆఫ్ డెంగ్యూ ఏంటంటే వర్షాలు పడిన తర్వాత మనకి వైరల్ ఫీవర్స్ అనేవి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి డ్యూ టు స్టాగ్నెంట్ వాటర్ వల్ల దీనివల్ల అలాంటి బ్రీడింగ్ ప్లేసెస్ని మనం ముందు డీకంటామినేట్ చేసుకుంటే మంచిది అలాగే డెంగ్యూ ఫీవర్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా ఫెబ్రవరి ఫేజ్ అని ఉంటుంది 3 ఫేజెస్లో నెక్స్ట్ క్రిటికల్ ఫేజ్ అనేది ఉంటుంది తర్వాత రికవరీ ఫేజ్ అనేది ఉంటుంది ఈ ఫెబ్రవరి ఫేజ్లో జనరల్గా ఫీవర్ చాలా హైగ్రేడ్ ఫీవర్తో పాటు హెడ్ఏక్ కడుపులో నొప్పి వాంతులు అవటము కాకినాడ పెద్దాపురం సామర్లకోట తుని పిఠాపురం ఏరియాల్లో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఇంటి దగ్గరే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు గత 3 ఏళ్లుగా చూస్తే ఈ ఏడాది ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి అది ఏ ఫీవరో తెలుసుకుని ట్రీట్మెంట్ మొదలుపెట్టేలోపే దాని తీవ్రతతో రోగులు అవస్థలు పడుతున్నారు కొంతమందిలో డెంగ్యూ మలేరియా కలిపి అటాక్ చేస్తోంది శారీరకంగా వీక్గా ఉన్నవాళ్లు తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు డెంగ్యూ మేనేజ్మెంటు కోసం ఒక వార్డ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసుకొని 100 బెడ్ వార్డ్ ఏర్పాటు చేశాం డెంగ్యూ వార్డ్ ఏర్పాటు చేశాం ప్రజెంట్ మా దగ్గర 61 కేసెస్ ఉన్నాయి అన్నీ స్టేబుల్గా ఉన్నాయి బ్యాడ్ కేసెస్ డెత్లు ఏమీ లేవు డెంగ్యూ పేషెంట్స్కి ఇన్వెస్టిగేషన్ చేయడానికి మైక్రోబయాలజీ వాళ్ళు ఇన్వెస్టిగేటివ్ దీనికి అంతా సఫిషియెంట్గా ఉన్నాయి
अलगे पेशेंट की अवसर अच्छे प्लेटलेट्स ओवर ब्लड इवीं पेट ब्लड बैंक स्टाक उ मंदलु इस्तनामु डाक्टर्स टीम सेपरेट डेंगू वार्ड डेंगू पेशेंट्स क्लिनिकल मैनेज चेयडानिकि एर्पाटु चेशामु। डेंग्यू वैरल फीवर तो जिल्लालो प्रजलु वणिकिपोतुन्नारु। प्रति इंट्लोनू ఒక పేషెంట్ ఉండడం పరిపాటైంది। జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక డెంగ్యూ వార్డ్ ఏర్పాటు చేసిన వచ్చే పేషెంట్లకు ఆ బెడ్లు సరిపోవడం లేదు। దాంతో ట్రీట్మెంట్ అందించడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు। రద్దీకి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది। లేదంటే వైరల్ ఫీవర్లు మరింత పెరిగితే ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతుంది। జనరల్ విజిటింగ్ కు వచ్చిన వాళ్ళు సైతం అప్పటికప్పుడు అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి। వీళ్ళకి చిన్న పిల్లలు ఉన్నప్పటికీ వీళ్ళు ఇంట్లో కూర్చుని నెలకి 50000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు। ఇంట్లో ఉండి క్యాండిల్ మేకింగ్ బిజినెస్ చేస్తున్నారు। మీరు నేర్చుకోవాలా? మీరు చేయాలనుకుంటున్నారా? ఇంకా ఎందుకు ఎదురు చూస్తారు? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి।